కేఆర్ఎంబి మీటింగ్లు రెండు మీటింగ్లు అయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 జనవరి 2024 తేదీనాడు ఢిల్లీలో జలశక్తి భవన్లో సమావేశం జరిగింది, కేఆర్ఎంబి మీటింగ్. ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేనేమీ నేను సొంతగా తయారు చేయలేదు, ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్. ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్, ఆ మినిట్సే చదువుతూ ఉన్నాను. ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, బోత్ ద స్టేట్స్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ 15 ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబి అండ్ కమ్అట్ విత్ ఏ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ దిస్ రిగార్డ్ విత్ ఇన్ 7 డేస్. 7 రోజుల్లోగా ఎలా అప్పజెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు. Both the states will hand over the 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srishailam project to KRMB within 1 month time period. Varicose veins vyadhiki kevalam 30 nimishalo chikitsa. Call cheyandi 9989527715. Okka nela rojulloga ee 15 outlets nu KRMB ki appa cheppadam jarugutundi. Idi minutes of the meeting. Moodavadi, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers officials from Government of AP and Government of Telangana to enter the premises of Nagarjun Sagar Dam only after the permission of KRMB. Telangana Andhra engineers evaranna dam meediki povalante KRMB anumati teeskunna tarvatane CRPF policeulu mimmalni anumatistaru. Number 4, both the states will immediately release the funds to KRMB for this financial year and the dues of yesterday's in order to enable KRMB to fulfill their statutory obligations. Inta spashtanga Delhi lo jarigina samaveshamlo nela rojulloga project lanni kendraniki appagistaru ani cheppi idi minutes of the meeting. Ee minutes vachin tarvata em jarigindi tellari poddunne patrikallo chuste idi sakshi dinapatri sorry వెలుగు దినపత్రిక. ఇందులో కేఆర్ఎంబికి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి, నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు, ఫలితంగా ఏపీకి లాభం తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్. ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది. వచ్చిన మరుసటి రోజు 18వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసిన, ప్రభుత్వం నుంచి ఖండన లేదు, స్పందన లేదు. అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక. ఇది మరుసటి రోజు 18వ తేదీ కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కు మేలైందని చెప్పి జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి, ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజాయిండర్ ఇవ్వాలనా వద్దా, ఖండించాలనా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి, ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబి చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. దెన్ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం, లోలోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి, లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది, మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన తరి ఈ ప్రభుత్వానికి కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి.